వరద సహాయం చేయడానికి ముందుకు రాని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడు ఓ లోకల్ ఎన్నికల ప్రచారం కోసం నగరానికి రావడం సిగ్గుచేటన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్. ఇది హైదరాబాద్ ప్రజల్ని అవమానించినట్టుగా అభివర్ణించారు ఆయన. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తన ఆధ్వర్యంలో ఉండి అమిత్ షా గారు హైదరాబాద్ లో వరదలు వచ్చి 100 మంది చచ్చిపోతే ఆయనకి తీరిక లేదు. వరద సహాయం ఇవ్వడానికి ఒక్క రూపాయి ఇవ్వలే. ఈ రోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం భారతదేశం యొక్క కేంద్ర హోం శాఖ మంత్రి వచ్చారంటే ఇది ఎంత సిగ్గుచేటన విషయం ప్రతిరో ఆలోచన చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఎన్నికల సమయంలో వచ్చి కాంగ్రెస్ హయాంలో స్థాపించిన భారత్ బయోటెక్ లో వాక్సిన్ పరిశీలించినట్టుగా ఆయన ఒక డ్రామా చేస్తాడు. అంటే నరేంద్ర మోదీ గారు రాకుంటే భారత్ బయోటెక్ లో వాక్సిన్ అయితే ఆగదు కదా. ఆయన 3 రోజుల తర్వాత వచ్చినా గానీ ఏం ప్రమాదం లేదు కదా. ఇది ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా మరీ ఈ చిల్లర స్థాయికి దిగజారడం ఇది యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థకి హైదరాబాద్ లోని అవమాన పరిశ్రమ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.